టెలిఫోన్ గుర్తుకే మన ఓటు. టెలిఫోన్ గుర్తుకే మన ఓటు. లేదు మనది టెలిఫోన్. మీరు వింటారు కొంచెం వింటారు మీరు కొంచెం మన ఓటు ఫోన్ చేస్తుంది కదా, సమస్య లేదు. ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించండి అమ్మా. ఏ సాయం కావాలన్నా కానీ ఒక్క ఫోన్ చేస్తే నేను వచ్చి చేస్తా. టెలిఫోన్ గుర్తుకే, 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 నాకు వద్దు ఎక్కువ ఉంటాయి. చదవండి మేమేం చేస్తామేనని డబ్బులు ఇచ్చి అడుగుతలేదు. పర్యావరణ పరిరక్షణ చెట్లు ఇస్తూ బాగుండాలని ఆశిస్తూ చెట్లు ఎట్లా పచ్చగా స్వచ్ఛంగా ఉంటాయో మా పరిపాలన కూడా అట్లే స్వచ్ఛంగా ఉంటుందని మీకు హామీ ఇచ్చు ఒక్క ఫోన్ కాల్. సెల్ఫోన్ గుర్తుకే, సెల్ఫోన్ టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే. ఫస్ట్ కుంకుమ పెట్టండి. చూడు మళ్ళీ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే.
గుర్తుకే మనవాడు, టెలిఫోన్ గుర్తుకే మనవాడు, టెలిఫోన్ గుర్తుకే మనవాడు, టెలిఫోన్ గుర్తుకే మనవాడు, టెలిఫోన్ గుర్తుకే మర్చిపోకండి. హలో, నాలుగో నెంబర్ మర్చిపోకండి. అన్న మీరు మాట్లాడకన్నా తప్పకుండా ఓటీని గెలిపింది. చెట్టును కూడా మంచిగా పరిరక్షించండి, మనకి మంచి ఆరోగ్యానికి అందించి చెట్లు మంచిగా ఉపయోగపడతాయి. అట్లా చెట్లు అయితే స్వచ్ఛంగా ఉంటాయి, మేము కూడా అట్లా స్వచ్ఛంగా మిమ్మల్ని అందరినీ టెలిఫోన్ గుర్తు రావాల్సిన దగ్గర అమ్మ చెట్టు చెట్టు మీకు ఓటు మాకు నాలుగో నెంబరు టెలిఫోన్. ఒక్క ఫోన్ చేస్తే మీ దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అందరు చెప్పండి, మహిళా మండలి వాళ్ళందరూ చెప్పండి. అమ్మ నాలుగో నెంబరు ఇష్టం. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నేను 9వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను, స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇందులో భాగంగా మన కేసీఆర్ స్ఫూర్తితో ప్రభుత్వ పథకాల్లో భాగంగా హరితహారంలో అందరికీ మొక్కను అందిస్తూ ఓటును అడగడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది, మనకు అందరికీ కూడా ఆరోగ్యానికి అందరికీ బాగుంటుంది. అందుకని నేను వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఈ చెట్టును ఎలా చూసుకుంటున్నారో, చెట్టు ఎట్లా స్వచ్ఛంగా మనకు గాలి అందిస్తుందో, అలాగే నేను గెలిస్తే కూడా వారిని అంత స్వచ్ఛంగా అంత మంచిగా చూసుకుంటానని ఒక ఫోన్ కాల్తో వాళ్ళందరికీ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తానని నేను వాళ్ళకు హామీ ఇస్తూ, మా గుర్తు టెలిఫోన్ గుర్తు, టెలిఫోన్ గుర్తుకే ఓటు వేయండి అని మొక్కనిస్తూ, మొక్క మీకు ఓటు మాకు అని చెప్తూ అందరినీ అభ్యర్థిస్తున్నాను. అలాగే మేము మేనిఫెస్టోలో అనేక రకాల అంశాలు 9వ వార్డు 9 అంశాలతో మేము ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందించడము, అలాగే నిరుద్యోగులకు వాళ్ళకి ఉపాధి అవకాశాలు తెలియజేయడము, అలాగే ఆరోగ్యము, పరిసరాల పరిశుభ్రత వీటిని రక్షించడము, అలాగే వాటర్ ప్లాంట్ని కూడా వాటర్ ఫిల్టర్ని కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9th వార్డ్ వాళ్ళకి మేము గెలిస్తే అని హామీ ఇస్తున్నాము. అలాగే మేము ఓటు వేసి ప్రజలు గెలిపించిన తర్వాత వారందరికీ వార్డులో ఒక్కొక్క ఇంటిలో ఒకరికి 5 లక్షల వరకు ప్రమాద బీమా చేపించడం, ఇన్సూరెన్స్ చేపించడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పన, జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. కంటి ఆపరేషన్లు అలాగే అన్ని పథకాలు వాళ్ళకి అందేలా మేము చూసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ అంశాలతో నేను వారి ముందుకి స్వతంత్ర అభ్యర్థిగా వచ్చి నా ఓటును అడుగుతున్నాను. వాళ్ళను వారందరూ ఆశీర్వదించి మాకు ఓటు వేసి గెలిపించగలరని నేను ఆశిస్తున్నాను. నేను గెలిచిన తర్వాత వెంటనే ఈ అంశాలన్నీ తప్పకుండా అమలు చేస్తానని అందరి ముందు హామీ ఇస్తున్నాను.